الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلنا من قبلك من رسول إلا نوحي إليه أنه لا إله إلا أنا فاعبدون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృప అనుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహత్యం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలకు కూడా నేను తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడని, కనుక నన్నే ఆరాధించాలని మేము సందేశం పంపాము. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ మాజ్ రజియల్లాహు అన్హు గారిని ఉద్దేశించి, ఓ మాజ్, దాసులకు అల్లాహ్పై గల హక్కు ఏమిటో నీకు తెలుసా? అల్లాహ్కు దాసుల మీద గల యొక్క హక్కు ఏమిటో తెలుసా అని ప్రశ్నించాడు. ప్రశ్నించిన మీదట ఆయన ఇచ్చిన వివరణ, فإن حق الله على العباد أن يعبدوا الله ولا يشركوا به شيئا. దాసులకు అల్లాహ్ మీద గల హక్కు ఏమిటంటే వారు ఆయన్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనతో పాటు ఇంకెవ్వరిని సహవర్తులుగా భాగస్వాములుగా చేసి కొలవకూడదు, షిర్క్కి పాల్పడకూడదు. వహక్కుల్ ఇబాది అలల్లాహి అజ్జా వజల్ అల్లా యుఅద్దిబ మన్ లా యుష్రిక బిహి షైఆ. మరి అల్లాహ్కు దాసుల మీద గల హక్కు, అల్లాహ్ను ఆరాధించాలి, షిర్క్కి పాల్పడకూడదు అన్నదైతే, దాసులకు అల్లాహ్ మీద గల హక్కు ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనతో పాటు ఎవరైతే షిర్క్కి పాల్పడలేదో వారిని అల్లాహ్ శిక్షించడు. కనుక అభిమాన మిత్రులారా, మన ఇహలోక జీవితానికి
దీని సాఫల్యానికి పరలోక మోక్షానికి మహా సాధనం ఏమిటంటే అదే సద్వచనమైన లా ఇలాహ ఇల్లల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ సద్వచన ఆధారంగానే అల్లాహ్ సుబ్హానహు తాలా భూమి ఆకాశాలను ఉనికిలోకి తీసుకువచ్చాడు. ఈ సద్వచన వ్యక్తీకరణ స్మరణ కోసమే సృష్టి చరాచరాల యొక్క సృజన జరిగింది. ఈ సద్వచనం కోసమే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇహపరాలను పుట్టించాడు. ఈ సద్వచన పరిచయం కోసమే అల్లాహ్ సుబ్హానహు తాలా 1,24,000 మంది దైవ ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. ఈ సద్వచన ఘనత విశిష్టతలను ఔన్నత్యాలను చాటడానికే అనేక దైవ గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. ఈ సద్వచనం కోసమే తీర్పు దినం, లెక్కల ఘడియ, మహ్షర్ మైదానం ఏర్పాటు చెయ్యబడింది. ఈ సద్వచన ఆధారంగానే స్వర్గ నరకాలు చెయ్యబడ్డాయి. ఈ వచన ఆధారంగానే మనుషులు గాని జిన్నాతులు గాని విశ్వాసులుగా అవిశ్వాసులుగా సజ్జనులుగా దుర్జనులుగా పుణ్యాత్ములుగా పాపాత్ములుగా వర్గీకరించబడ్డారు. ఈ వచన మూలంగానే సృష్టి అదృష్ట దురదృష్టాలు, సౌభాగ్య అసౌభాగ్యాలు, అభ్యున్నతి అభ్యుదయాలు, ప్రగతి సాఫల్యాలు, సంక్షేమ శ్రేయశుభాలు, పతనాలు, శిక్షా బహుమానాలు అన్నీ దీని ఆధారంగానే ముడిపడి ఉన్నాయి. ఈ సద్వచన ఆధారంగానే అభిమాన మిత్రులారా, రేపు ప్రళయదినాన మన కర్మల త్రాసు బరువుగానైనా తేలికగానైనా తయారు అవుతుంది. ఈ వచన ఆధారంగానే మనకు ఇహలోక సాఫల్యం, పరలోక మోక్షం రెండు సాధ్యమవుతాయి. అభిమాన మిత్రులారా, ఈ వచనం గురించే అల్లాహ్ సుబ్హానహు తాలా పరమాణువుల లోకంలో ప్రాణులన్నిటి నుండి అలస్తు ప్రమాణం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా తీసుకున్నాడు. అంటే నేను మీ నిజ ప్రభువుని కానా అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రమాణం తీసుకున్నప్పుడు సృష్టిలోని చరాచరాలన్నీ ప్రాణులన్నీ నువ్వు మాత్రమే మా అందరికీ ప్రభు అని ప్రమాణం కూడా చేశాయి. కనుక అభిమాన మిత్రులారా, దీన్నే అల్లామా ఇక్బాల్ రహమహుల్లాహ్ గారు ఖుదీ కా సిర్ర నిహా లా ఇలాహ ఇల్లల్లాహ్, ఖుదీ హై తయ్ కో ఫసా లా ఇలాహ ఇల్లల్లాహ్ అని సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, మనం మన నిజకర్తను నిజస్వామిని గుర్తించాలి అంటే ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన యొక్క శరీర నిర్మాణాన్ని గనక, మన దేహ ఆకృతిని గనక మనం గమనించినట్లయితే అందులో ఉన్న యొక్క ప్రతి వ్యవస్థను గనక మనం పరిశీలించినట్లయితే ఇది ఎంత అద్భుతమైన సృష్టి, ఎంత అద్భుతమైన ప్రక్రియ అనేది మనకు తెలియకుండానే మన శరీరం లోపలనేది నిత్యం 24 గంటలు మనం మేల్కొని ఉన్నా నిద్రపోతూ ఉన్నా జరుగుతూనే ఉంది. నిజంగా అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ గుండెకాయనైతే మన శరీరంలో పక్క పెట్టాడో ఆ గుండెకాయ కాసింతసేపు కొట్టుకోవడం వదిలేస్తే మన శ్వాస అనేది ఆగిపోతుంది. అయితే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మన గుండెకాయ పుట్టింది మొదలు మరణించేంత వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. ఇవన్నీ ఎవరి అనుగ్రహాలు? అల్లాహ్ సుబ్హానహు తాలా అనుగ్రహాలు. కనుక అభిమాన మిత్రులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది ఎంత అద్భుతమైన సద్వచనం అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో దీని గురించి సెలవిచ్చిన మాట ఏమిటంటే భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితో సృజించామని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అంటే అభిమాన మిత్రులారా, ఈ
వచన మూలంగా ఈ విశ్వ యొక్క ఉనికి అనేది జరిగింది అంటే ఇది మన కోసం ఎంత యొక్క గొప్ప అనుగ్రహం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక మనం అనేది ఒక కరవాలమైతే మనం తుప్పు పట్టి పోకుండా నిత్యం మనల్ని సానబెట్టే జ్వాలాగ్ని మహస్త్రం ఏది అంటే అదే లా ఇలాహ ఇల్లల్లా అభిమాన మిత్రులారా ఈ శిష్ట వచనం నిజంగా ఇదే శాంతి వచనం కూడా ఇదే శ్రేష్ట స్మరణ కూడా ఇదే శాంతి నిలయమైన స్వర్గానికి తాళం చెవి కూడా ఈ వచనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో కలిమతున్ తయ్యిబా సద్వచనం అని సెలవిచ్చాడు ఈ వచనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మహావృక్షంగా అనేది అభివర్ణించడం అనేది జరిగింది ఈ సద్వచనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉర్వతున్ ఉస్కా బలీయమైన కడియమని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలివేయడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్రులారా ఈ సద్వచనం అనేది మనలోని చిత్తశుద్ధికి అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం నిజంగా వల దిక్రుల్లాహి అక్బర్ అని చెప్పడం జరిగింది అల్లా స్మరణ సుబ్హానల్లా కావచ్చు అల్హమ్దులిల్లా కావచ్చు లా హౌల వలా కువత ఇల్లా బిల్లా కావచ్చు ఇవన్నీ అల్లా స్మరణకు సంబంధించిన యొక్క అధికారులు అయితే అల్లా స్మరణలోనే ఉత్కృష్టమైన యొక్క స్మరణ ఏది అంటే అఫ్జలు దిక్ లా ఇలాహ ఇల్లల్లాహ్ కనుక అల్లామా ఇక్బాల్ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏ నగ్మ ఫస్ల గులో లాలాక నహీ పాబంద్ బహార్ హోకే ఖిజా లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఋతువులు ఆరు ఉంటే వసంత ఋతువు ఉంది గ్రీష్మ ఋతువు ఉంది శరద్ ఋతువు ఉంది హేమంత ఋతువు ఉంది ఇలా ఋతువులు ఎన్నైనా సరే అన్ని ఋతువుల్లోనూ సస్య శ్యామలంగా ఉండే అన్ని ఋతువుల్లోనూ పచ్చగా ఉండే అన్ని ఋతువుల్లోనూ పూలు పూసే అన్ని ఋతువుల్లోనూ మధుర ఫలాలను అందించే మహావృక్షం ఏది అంటే అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ కనుక అభిమాన మిత్రులారా ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తన సంతానాన్ని మరణ ఘడియలు సమీపించినప్పుడు పిలిపించి రెండు హితవులు అనేది ఆయన చేయడం అనేది జరిగింది అందులో ఒక హితవు ఏమిటంటే సప్తాకాశాలు సప్త భూములు అన్నిటినీ ఒక త్రాసులో ఒక పళ్ళెంలో పెడితే లా ఇలాహ ఇల్లల్లాహ్ను మరే పళ్ళెంలో మరో పళ్ళెంలో కనుక పెట్టినట్లయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పళ్ళెమే వంగుతుంది అని ఆయన సెలవీయడమే కాకుండా సప్తాకాశాలు సప్త భూములు ఒక ముద్దల పదార్థంగా ఒకవేళ ఇక పూర్వం ఇంతకుముందు ఉండింది ఇక మీదట కూడా ఒక పదార్థంగా ఏర్పడిన వాటన్నిటినీ లా ఇలాహ ఇల్లల్లాహ్ వేరుపరుస్తుంది అంతటి మహత్తర శక్తి అనేది లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న ఈ సదవచనానికి ఉంటుంది అని ఆయన సెలవిచ్చారు నిజంగా అభిమాన మిత్రులారా ఇవన్నీ వింటూ ఉంటే ఒక సామాన్యమైన సగటు వ్యక్తి ఏమంటారంటే ఏమిటండి మీరు అంటున్నారు లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న యొక్క ఈ సదవచనాన్ని కేవలం నాలుక ద్వారా పలకడం వల్ల మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించడం వల్ల దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల ఇంత పెద్ద పెనుమార్పు వచ్చేస్తుందా ఈ యొక్క వచనానికి ఇంత పెద్ద శక్తి ఉందా అంటే అభిమాన మిత్రులారా ఒక చిన్న మాట చెప్తున్నాను అర్థం చేసుకోండి నేడు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల మంది అల్హమ్దులిల్లాహ్ ముస్లింలు ఉన్నారు అన్ని యొక్క అగ్రరాజ్యాలు కలిసి వారందరినీ ఒకే మైదానంలో ప్రోగు చేసి వారి దగ్గర ఉన్న సకల సంపదను తీసుకొని రాసులుగా పడేసి వారందరిని ధర్మపరుషులు కాండి అని ఒకవేళ ఆశ చూపించిన అంతమందిలో 10% మంది కూడా ధర్మాన్ని వీడరు సోదరులారు అంతటి మహత్పూరకమైన అంతటి శక్తివంతమైన వచనం ఏది అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ప్రాణాలు వీడడానికి సిద్ధమవుతారే కానీ ప్రాణాధికమైన ఈ విశ్వాసం లా ఇలాహ ఇల్లల్లాహ్ను ముస్లిములు విడనాడరు అన్న విషయాన్ని మనం గమనించాలి కనుక అభిమాన మిత్రులారా ఇది
ఎంతటి మహత్పూర్వకమైన యొక్క వచనం అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, అబూజర్ గిఫారి రదియల్లాహు అన్హు గారు ఒకసారి ఆయన మక్కా వచ్చారు ప్రవక్త సలసం వారిని కలవాలని. అయితే అప్పటికి పరిస్థితి సరిగా లేదు కనుక ఆయన భయపడి దాగి దాగి తిరుగుతున్నారు. ఎవరైనా చూసుకుంటారో గుర్తుపడతారేమో నా ఉద్దేశాన్ని గమనిస్తారేమోనని ఆఖరికి ప్రవక్త సలసం వారి పవిత్ర సన్నిధికి చేరుకొని లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న యొక్క సదవచనం పలికి అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన మరుక్షణం మక్కా యొక్క మక్కాలో ఉన్న కాబా ప్రాంగణంలో వెళ్ళి అందరి సమక్షంలో అందరూ వింటుండగా అభిమాన మిత్రులారా, అషాదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఆయన సాక్ష్యం పలికారు. ఫలితంగా జరగాల్సిన నష్టం జరిగింది. అయినప్పటికీ ప్రజలు ఆయన్ని చితకబాదుతున్నా, రక్తం వచ్చేలా కొడుతున్నా, ప్రాణాలు పోయేట్టు ఆయన్ను గొంతు పిసుకుతున్నా, ఆయన నోట మాత్రం లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న యొక్క ఈ సద్వచన యొక్క ఈ పలుకు వినబడుతూనే ఉంది. ఇంతటి ధైర్యం ఆ క్షణంలో ఎలా వచ్చేసింది? నిజంగా అంత పవర్ఫుల్ వచనం ఏది అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఆయన ఒక్కరే కాదు అభిమాన సోదరులారా, ముసాబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అనుహు గారు కానీ, ఖబాబ్ బిన్ అల్ అరత్ రజియల్లాహు అనుహు కానీ, బిలాల్ రజియల్లాహు తఅలా అనుహు కానీ, అబూబకర్ రజియల్లాహు అనుహు కానీ, ఇలా ఎంతో మంది యొక్క సహాబా ఎన్ని విధాల వారిని చిత్రహింసలు పెట్టినప్పటికీ వారు దాన్ని వీడడానికి సిద్ధం కాలేదు. అంటే ఒక్కసారి ఇది మానవ జీవితంలో మానవ హృదయంలో కనుక చోటు చేసుకుంది అంటే ఇక ప్రాణంతో పాటే ఇది బయటికి వస్తుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం మనలోని ఎంతమందికి తెలుసు? ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటున్నారు? నిజంగా దాని యొక్క అర్థం అనే అనువాదపరంగా మనకు తెలిసిన జీవితంలో ఎంతవరకు మనం పాటిస్తున్నామన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నిజంగా ప్రపంచంలో అత్యంత పీడిత వచనం ఏదైనా ఉంది అంటే అది లా ఇలాహ ఇల్లల్లాహ్. ఆ వచనం పీడించబడుతుంది పరాయి వారి నుండి కాదు, స్వయంగా దాన్ని ప్రాణాధికంగా నమ్ముతున్న ముస్లింల తరపు నుంచి. కనుక అభిమాన మిత్రులారా, నేడు మనం గమనించినట్లయితే ప్రతి వీధికి ఒక దర్గా మనకు కనబడుతుంది, ఒక జెండా చెట్టు మనకు కనబడుతుంది, ఒక షిర్క్ యొక్క అడ్డ అనేది మనకు కనబడుతుంది. మరి ఇంత షిర్క్ యొక్క కుంపటిలో మనం లోతుకు కూరుకుపోయి కాలుతూ మన అభివృద్ధి బాధన సాధి పయనించాలి అంటే, అల్లాహ్ సుబ్హానా తాలా సహాయం మనకు రావాలి అంటే ఈ యొక్క వచనానికే తూట్లు పడుస్తూ మనం అల్లాహ్ సుబ్హానా తాలా సహాయాన్ని ఆశించడం, లభిస్తుంది అని ఆలోచించడం అత్యాశ కాకపోతే ఏమవుతుంది అన్న విషయాన్ని మన సందర్భంగా గమనించాలి. కనుక అల్లామా ఇక్బాల్ రహ్మహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, ఏ దౌర్ అప్నే బరాహీమ్ కీ తలాష్ మే హే సనం కదా హై జహాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే ఎవరికి తోచిన సిద్ధాంతాలు, ఎవరికి తోచిన మత విశ్వాసాలు వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ వంటి అద్భుతమైన వచన కలిగి ఉన్నప్పటికీ ఆ విశ్వాసాన్ని మలినపరుచుకుంటున్న యొక్క ముస్లింలు దీని గురించి వారు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. నేడు మనం గమనించినట్టయితే అభిమాన మిత్రులారా, సమాజంలో లక్షాధికారు కోటాధికారులు వారి లక్షల్ని వారి కోట్లను దర్గాల్ని నిర్మించడం కోసము, సమాధుల్ని నిర్మించడం కోసము, అలాగే సావిళ్ళను నిర్మించడం కోసము, అలాగే ఇతరత్ర యొక్క అపచారాలు అపనమ్మకం ఏవైతే ఇస్లాములో లేవో వాటిని జరిపించడానికి లక్షలు కాదు కోట్లు అనేది ఖర్చు పెడుతున్నారు. అలా ఖర్చు పెడుతూ వారు తమ ధర్మాన్ని ఆట వస్తువుగా మార్చుకుంటున్నారు, వినోదపు వస్తువుగా వారు మలుచుకుంటున్నారు. అభిమాన మిత్రులారా, ధర్మం విషయంలో ఇలానే పూర్వం యూదులు కూడా చేశారు, పూర్వం క్రైస్తవులు కూడా చేశారు. ఆ కారణంగా మనం వారిని అవిశ్వాసులు అంటున్నాం. ప్రవక్త ఈసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తను దైవ కుమారుడిగా నమ్మితే మనం వాళ్ళని ముష్రిక్ అంటుంటే, మనం నేడు అసలు ఏ యొక్క పేరు ప్రఖ్యాతులు లేని ఒక వ్యక్తిని దైవానికి సమానులుగా చేసి నిలబెడుతున్నాము, షిర్క్ చేయడంలో జంకడం లేదు, అయినప్పటికీ మనం ముస్లింలుగానే గుర్తించబడాలి అని మనం ఆశిస్తున్నాము కూడా. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ మోసం ఏదైతే ఉందో షిర్క్ మోసం, దీని వలలో మనం పడకూడదు. అలాగే
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎవరి యొక్క సమాజంలోను ఎవరి యొక్క సంఘంలోను ఎవరి యొక్క మహల్లాను ఎలాంటి యొక్క మత విశ్వాసాలు ఉన్నా ఎలాంటి విగ్రహాలు ఉన్నా ఎలాంటి సమాధులు ఉన్నా ఎలాంటి జెండా చెట్లు ఉన్నా మనం మాత్రం కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాని ఆరాధించే యొక్క నిజ విశ్వాసులుగా మసలుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. కనుక అల్లాహ్ మాట మరియు అల్లామా ఇక్బాల్ గారి యొక్క మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. అగర్చే బుత్ హై జమాత్ కే ఆస్తీనో మే ముజే హై హుక్మ్ అజా లా ఇలాహా ఇల్లల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు, వారి ముందు కరుణామైన సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటి ధారతో అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగ పడుతుండేవారు. ఆ తర్వాత అనర్హులు అయోగ్యులు వారికి వారసులైపోయారు. వారు నమాజును వదిలేసి మనోవాంఛలకు బానిసలైపోయారు. మనం మేల్కొని మన యొక్క నవతరాన్ని గనక మనం మేల్కొల్పకపోతే ఎలాగైతే యూరప్ దేశాల్లో చర్చీలను వారు అమ్మేస్తున్నారో ఒక సమయం వస్తుంది మన సంతానమే మన మసీదులను కూడా ఇలానే అమ్మేస్తారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లానా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయాతి వద్దికిరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్.